అభిషేక్ నేనంటే చాలా ఇష్టం. నేను మీతో ఎప్పుడూ హాయిగా ఉండాలని కోరుకునేది. అలాంటి అక్షయ హాస్పిటల్లో ఆ పరిస్థితుల్లో ఉంటే ఇక్కడ నేను ఇలా ఎందుకు నా మనసు అంగీకరించడం లేదు. నేను అసలే సెన్సిటివ్. నా మనసుకు కష్టం కలిగించేది ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా. నేను చాలాసేపటి వరకు మామూలు మనిషిని కాలేను. అలాంటిది అక్షయ్కు అంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే సారీ. ఇప్పుడు ఎలా ఉంది అక్షయ? నీకు ఇలా కావడం నాకు చాలా బాధగా ఉంది. నిన్ను ఇలా చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది అక్షయ. మా కుటుంబం వల్ల నీకు చాలా అన్యాయం జరిగింది అక్షయ. ఒకప్పుడు నా వల్ల నీకు యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు మా డాడీ వల్ల ఇలా అయింది. జరిగిపోయిన దానికి మేమేమీ చేయలేము, కానీ ఎంత డబ్బు ఖర్చు అయినా నిన్ను క్షేమంగా ఇంటికి తీసుకెళ్తాం. నువ్వు ఇంటికి వచ్చేసాక ముందుగా నీకు మాట ఇచ్చినట్లుగా సూర్య గారు నేను కలిసి నిన్ను మీ వాళ్ళ దగ్గరికి చేరుస్తాం. ఇంకా మీరు వెళ్ళండి మేడం, పేషెంట్ని డిస్టర్బ్ చేయకూడదు. నువ్వు సూర్య గారిని చూడలేదు కదా? మీ ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి చూశాను. ఇక మనం బయలుదేరదామా? మేము మళ్ళీ వస్తాం అక్షయ, నువ్వేం భయపడకు, నీకు మేమున్నాం. వస్తాం అక్షయ్ గారు. నమస్కారం అండి. ఇందాక మేము వెళ్ళేటప్పుడు లేవు, ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడే టీ తాగి వద్దామని వెళ్ళాను. సరే, ఎక్కడికి వెళ్ళినా వెంటనే వచ్చేసి ఇక్కడే ఉండు. అలాగేనమ్మా. నువ్వు ఇక్కడున్నావన్న ధైర్యంతో అక్షయ్ను వదిలేసి మేము అక్కడ ధైర్యంగా ఉండగలుగుతున్నాం. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటానమ్మా, మీరు వెళ్ళండి. అలాగే, వస్తాం. అలాగే పదండి. చాలా రోజుల తర్వాత హైదరాబాద్లో అడుగుపెట్టాను. ధనంజయరావుకి సంతోష్ అంటే ఏంటో చూపిస్తాను. ఇక నుంచి ఎవ్వరికీ భయపడేది లేదు. ఐశ్వర్య దొరికితే అందరి గుండెల్లో భూకంపాలు, సునామీలు, అగ్నిగుండాలు సృష్టిస్తాను. ఇక నుంచి నా మకాం ఈ గెస్ట్ హౌస్లోనే. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోమన్నారు, అందుకే నిన్ను వెతకటానికి వచ్చాను. ఈ సిటీలో నువ్వెక్కడున్నా వెతికి పట్టుకుంటాను. నిన్ను అడ్డం పెట్టుకుని ధనంజయరావు దగ్గర కోట్లు సంపాదిస్తాను. ఎస్. హలో. ముంబాయి నుండి సలీం. సలీం, నువ్వా? నీకోసం 4 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, నీ సెల్ లైన్ దొరకటం లేదు. ఏంటి విషయం? ఆ సంతోష్ హైదరాబాద్ వచ్చి ఎలాగైనా ఐశ్వర్యని పట్టుకుని నా మీద కేసు వేయిస్తాడట. అలా చేయకుండా ఉండాలంటే నేను మళ్ళీ వాడికి 30 కోట్లు ఇవ్వాలట. ఇదేమన్నా మీకు న్యాయంగా ఉందా? చూడు, నువ్వు ఏం చేసినా సరే సంతోష్ను హైదరాబాద్ రాకుండా చూడాలి. సంతోష్ ఆల్రెడీ
హైదరాబాద్లో దిగిపోయాడు. ఎలా ఉన్నారు? చేతిలో పని లేక జేబులో డబ్బు లేక చాలా ఇబ్బంది పడుతున్నావన్నా. అన్నా, ఇన్నాళ్ళు ఎక్కడున్నారన్నా? మీ నెంబర్కి చాలాసార్లు ట్రై చేశాం, మీరు దొరకలేదు. ముంబైలో సలీం దగ్గర ఉన్నాను. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావన్నా? అసలే హైదరాబాద్లో ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఆ సలీం గాడు అక్కడ ఇంకా ఎక్కువ సేగ చూపిస్తున్నాళ్ళే. ఇంతకీ మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నారన్నా? మాతో ఏమైనా పనిపడిందా? అవును, మీరు మళ్ళీ ఇంకో అమ్మాయిని వెతికి పట్టుకోవాలి. మళ్ళీ కొంపదీసి ఆ రంగమ్మనా? మా వల్ల కాదన్నా, దాంతో పరిగెత్తలేక మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. రంగమ్మ కాదు, ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా? ఈ అమ్మాయి మీ వైఫ్ ఐశ్వర్య కదన్నా, మాకు తెలుసు. ఎస్, ఐశ్వర్య కనిపించడం లేదు, మీరు పట్టుకోవాల్సింది ఐశ్వర్యనే. కొత్త సినిమాకి పాత టైటిల్ పెట్టినట్టు మీ భార్య మీ దగ్గర నుంచి వెళ్ళిపోయి చాలా రోజులు అయిపోయింది కదన్నా, ఇప్పుడు కనిపించట్లేదంటారేంటి? చాలా విచిత్రంగా ఉందన్నా. ప్రతి అడ్డమైన వాడికి నేను చులకనగా కనిపిస్తున్నాను. ఏంటన్నా ఆలోచిస్తున్నారు? ఏం లేదు, ఐశ్వర్యతో ఇప్పుడు నాకు పనిపడింది. ఈ సిటీలోనే ఐశ్వర్య ఎక్కడో తప్పకుండా ఉంటుంది. హైటెక్ సిటీ నుంచి హైత్ నగర్ వరకు అణువణువు వెతికి ఐశ్వర్యను పట్టుకోవాలి. దీనికన్నా పేపర్లో ప్రకటిస్తే సరిపోతుంది కదన్నా. ఆ సంగతి నాకు తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పిన పని చేయండి, ఇదిగో ఈ ఫోటో మీ దగ్గర ఉంచుకోండి. ఫోటో ఎందుకన్నా? ఐశ్వర్య గారిని ఎక్కడున్నా మేము గుర్తుపట్టగలం. మీరు గుర్తుపడతారు సరే, ఐశ్వర్య గురించి తెలియని వాళ్ళని అడగాలంటే ఫోటో కావాలి కదా. ఏంటి అలా చూసుకుంటున్నారు? మళ్ళీ ఏదన్నా అనుమానమా? అవును, మీ మీదే. నా మీద ఎందుకు? ఒకసారి వచ్చి రంగమ్మను పట్టుకోమంటారు, ఇప్పుడు వచ్చి ఐశ్వర్యమ్మను ఎతకమంటున్నారు, చివరకు వాళ్ళు కనపడితే మీరు దొరకరు. నువ్వు పట్టుకోమన్న వాళ్ళకన్నా నిన్ను పట్టుకోవటం కష్టంగా ఉంది. ఒకసారి రంగమ్మ దొరికింది, నీ నెంబర్ పనిచేయలేదు, ఆమెను వదిలేశాం. ఇప్పుడు ఐశ్వర్య విషయం కూడా అలాగే చేస్తావేమో. అలా చేయనులే, ఇక నుంచి మీకు అందుబాటులో ఉంటాను. నా నంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఏంటలా ఉన్నావు? ఏం లేదు, నానమ్మ దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను. అవునా, ఎందుకు? ఏం లేదండి, నిన్న మన శోభన డిస్టర్బ్ అయిన దగ్గర నుంచి మా ఇంట్లో నాకు నానమ్మ డాడీ ఒక్కటే క్లాస్. రేపు మనం వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. అయ్యయ్యో, పాల గ్లాస్ మర్చిపోయాను, ఇప్పుడే వస్తాను, ఉండండి. పాలు ఫస్ట్ నైట్కి ముఖ్యం, సెకండ్ నైట్కి అవసరం లేదులే. ఇప్పుడు కావాల్సింది పాలు కాదు, మురిపాలు. మాట్లాడండి. మా ఇంటి దగ్గర నుండి ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశారు? హలో. హలో, చెప్పమ్మా. నువ్వు అర్జెంటుగా బయలుదేరి మన ఇంటికి రారా? ఇప్పుడా? అవును, ఇప్పుడే. అసలు ఏం జరిగింది? అవన్నీ వచ్చాక తెలుస్తాయి, నువ్వు వెంటనే బయలుదేరొచ్చాయి. అది కాదమ్మా, ఇక్కడ మళ్ళీ వెళ్ళొచ్చలేరా? నువ్వు వెంటనే బయలుదేరొచ్చాయి. అలాగే, ఇప్పుడే బయలుదేరొస్తాను. ఏం జరిగిందండి? ఎందుకో తెలియదు, మా అమ్మ నన్ను అర్జెంటుగా బయలుదేరి రమ్మంది. అవునా? అమ్మయ్యా, నాన్న బాగానే ఉన్నారు. సూర్య వచ్చావా? నీకోసం ఎదురు చూస్తున్నావురా,
ఏం జరిగింది? ఇప్పటివరకు నాన్నకి ఏమైంది అనే టెన్షన్ తో వచ్చాను. నాన్న నీకు బాగానే ఉంది కదా? నేను బాగానే ఉన్నారా? కానీ సంధ్యది తను బాగానే ఉంది కదా? సంధ్య కొద్దిగా తలనొప్పిగా ఉంటే మాత్ర వేసుకొని పడుకుంది. మరి ఏంటి సమస్య? బావ ఏదైనా చేయకుండా పని చేశాడా? అబ్బే అలాంటిదేం లేదు. మరి ఏంటి దాని టెన్షన్ పెట్టుకుంటా? ఇప్పటికైనా అసలు విషయం చెప్పండి. నీ కళ్ళతో నువ్వే చూద్దు కదరా. చూడు, ధనుష్కి ఏమైంది? కింద పడుకున్నాడు ఏంటి? ఒంట్లో బాగలేదా? ధనుష్, అరే ధనుష్, ధనుష్ తాగొచ్చాడు. అవునరా, గంట క్రితం తూలుతూ ఇంట్లోకి వచ్చి మేమేం అడుగుతున్నా వినిపించుకోకుండా ఇదిగో ఇలా ఈ గదిలో కింద పడిపోయాడు. ఆ తర్వాత తెలిసింది బాగా మందు తాగొచ్చాడు. ధనుష్ ఇలా రావటం చూసి మా కాళ్ళు చేతులు ఆడలేదు. అందుకే రాత్రిని కూడా చూడకుండా నీకు ఫోన్ చేసింది అమ్మ. ధనుష్, అరే ధనుష్ లేవరా, ధనుష్ లేవరా. వాడు అలా ప్రేమగా పిలిస్తే లేవడరో, ఆ చంప ఈ చంప వాయిస్తే లేచి కూర్చుంటాడు. లేకపోతే రెండు మీద లేడి తెచ్చి నెత్తి మీద కుమ్మరిస్తే ఆ మొత్తం మత్తు దిగి లేచి కూర్చుంటాడు. అవును, వీడికి ఇదే కరెక్ట్. నీళ్ళు తీసుకుంటాను. అబ్బా కాసి మీరు ఊరుకోండి. ఇదేంటి సూర్య, నువ్వు వచ్చి ధనుష్కి బుద్ధి చెప్తావనుకుంటే ఇలా చేసావేంటి? ఈ మాత్రం దానికి నువ్వు అంత దూరం నుంచి రావటం ఎందుకు? పైగా ఈ రోజు మీది రెండో రాత్రి. అక్కడి నుండి నువ్వు ధనుష్ని మంచం మీద పడుకోబెట్టడానికి ఇక్కడిదాకా రావాలా? మీరు నాకు ఫోన్ చేసే ముందు నేను అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉండుంటానో ఒక్క నిమిషం ఆలోచించరా? ఇప్పుడు నేనేం చేయాలి? మత్తులో ఉన్న ధనుష్ని మత్తు దిగేది వరకు కొట్టనైనా కొట్టాలి, లేకపోతే మీరు అనుకున్నట్టు నాలుగు బిందెలు నీళ్ళైనా పోయాలి. అప్పుడు ధనుష్కి మత్తు దిగినా పూర్తిగా మామూలు మనిషి కాలేడు. వారితో ఈ టైంలో ఏం మాట్లాడినా వేస్ట్. తెల్లవారిన తర్వాత ధనుష్ని కూర్చోబెట్టి ఏం జరిగిందో, అసలు వాడు సడన్గా ఎందుకు తాగాడో తెలుసుకొని దానికి పరిష్కార మార్గం ఆలోచించాలి. కానీ ఇప్పుడు వాడు చేసిన తప్పుకి సరైన కారణం తెలుసుకోకుండా మనం ఆవేశపడితే మనం కూడా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. వచ్చావా? మీరింకా నిద్రపోలేదా? ఎలా నిద్రపోతాను? అలేఖిని గదిలో వదిలేసి ఫోన్ వచ్చిందని అర్జెంటుగా పరిగెత్తుకుంటూ వెళ్ళావు. మీ వాళ్ళకి ఏమైందోనని నా కంగారు నాది. సర్లే, నేను అర్జెంటుగా రమ్మని ఎందుకు ఫోన్ చేశారు? మీ వాళ్ళంతా బాగున్నారా? ముఖ్యంగా మీ నాన్నగారు. అందరూ బాగానే ఉన్నారు. మరి అంత కొంపలు మునిగిపోయినట్టు ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశారు? ఇప్పుడు మా తమ్ముడు ధనుష్ మందు తాకి పడిపోయాడని చెప్తే ధనంజయరావు గారికి కోపం వస్తుంది, అలాగే మా ఫ్యామిలీ మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. ప్రస్తుతానికి అసలు నిజం దాచి ఆ తర్వాత ఎప్పుడైనా చెప్తే మంచిది. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదండి. మరి చెప్పు, అందరూ బాగున్నట్లేగా? మరి నేను ఇంత అర్జెంటుగా ఎందుకు ఫోన్ చేసి పిలిచినట్టు? పెద్ద కారణం ఏం లేదండి, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఏదో గొడవ పడొచ్చారట. దానికి నిన్ను పిలవటం దేనికి? నేను లేను కదా. వాడు ఫ్రెండ్స్తో ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ముందు ముందు చెడిపోతాడేమో అని నన్ను వాడికి బుద్ధి చెప్పమన్నారు. బుద్ధి చెప్పాల్సింది మీ తమ్ముడికి కాదు, మీ ఇంట్లో వాళ్ళకి. లేకపోతే ఈ టైంలో ఇంత చిన్న కారణం మీద నిన్ను పిలుస్తారా? నేను కూడా వాళ్ళకి ఇదే చెప్పొచ్చానండి. చెప్పడం కాదు, చెడమడ తిట్టి రావాల్సింది. సరైన కారణం లేకుండా వాళ్ళు పిలిచారే అనుకో, నువ్వు ఎందుకు ఏమిటని తెలుసుకోకుండా ఎప్పుడు ఇంటికి పోదామని స్కూల్ పిల్లలు ఎదురు చూస్తున్నట్టు ఫోన్ రాగానే ఎగిరిపోయావు. సర్లే, వాళ్ళు ఎందుకు పిలిచారో నువ్వు ఎందుకు వెళ్ళావో ఈసారికి వదిలేస్తున్నాను. కానీ ముందు ముందు ఇలాంటివి తగ్గించుకోవాలి. మొన్ననే పెళ్ళయింది కనుక ఓ వారం 10 రోజులు అప్పుడప్పుడు మీ ఇంటికి వెళ్ళినా నేను పెద్దగా పట్టించుకోను. కానీ ముందు ముందు నువ్వు మాటిమాటికి మీ ఇంటికి వెళ్ళటానికి కుదరదు. ఎంతో పెద్ద అవసరం ఉంటే తప్ప, అది కూడా
నా పర్మిషన్ తీసుకుని మరీ వెళ్ళాలి. ఇప్పుడు నీకు చెప్తున్న మాటలు నేను కొత్తగా తయారు చేసుకునేవి కాదు. నీతో నా కూతురు పెళ్ళి అనుకున్నప్పుడు 10 లక్షలు తీసుకొని అగ్రిమెంట్ మీద సంతకం చేశావు, గుర్తు తెచ్చుకో. గుర్తుకొచ్చిందా? అప్పుడు నువ్వు ఆ అగ్రిమెంట్ చదవలేదు, కానీ ఇలాంటివి ఇంకా స్ట్రాంగ్ కండిషన్స్ చాలా ఉన్నాయి. ప్రస్తుతం వాటి గొడవ అనవసరం, అవసరం వచ్చినప్పుడు చెప్తాను. మిగతా విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. బెడ్రూమ్లో అలేఖ్య నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్ళు. సారీ అలేఖ్య. ఎందుకు ఇలా చేశాడు? ఈ పాటికి లేచుంటాడు, నేను వెళ్ళి వాడికి బాగా బుద్ధి చెప్తే గాని దారిలోకి రాడు. ఏమండి, మీరిక్కడున్నారా? రాత్రి నేను మా ఇంటికి వెళ్ళి తిరిగి రావడానికి లేట్ అయింది, నేను వచ్చేసరికి నువ్వు నిద్రపోయావు. అవునండి, నేను మీకోసం చాలాసేపు వెయిట్ చేశాను. ఏం తోచక బుక్ చదువుతుంటే నాకు తెలియకుండానే నిద్రపట్టేసింది, సారీ. నేనే నీకు సారీ చెప్పాలి. ఎందుకు? నిన్న రాత్రి డిసపాయింట్ చేశాను. అలా అనుకుంటే మొన్న రాత్రి నేను మిమ్మల్ని డిసపాయింట్ చేయలేదా? అమ్మా కాఫీ కావాలి. మందు తాగేవాడి కాఫీ తాగితే ఏం కిక్కెక్కుతురా? ఏం తెలియ నంగనాచిలా అలా చూస్తావేంట్రా? కాఫీ కావాలంటే కాఫీ. మీరు మాట్లాడేదేంటో నాకు అర్థం కావటం లేదు. రాత్రి నీ కళ్ళ ముందున్న మనుషులు ఎవరో నీకు అర్థం కాలేదు, ఇప్పుడు మా మాటలు నీకు అర్థం కావడం లేదా? నిజం, మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియటం లేదు. ఏం జరిగిందో నువ్వైనా చెప్పక్క. రాత్రి నువ్వు బాగా తాగి ఇంటికొచ్చి నీ బెడ్రూంలోకి తూల్తూ వెళ్ళి అలాగే కింద పడిపోయావు. ఓహో, మీరు మాట్లాడే దాని గురించా? ఫ్రెండ్స్ బలవంతం పెడితే కొద్దిగా తాగానులే. నువ్వు తాగొచ్చావని రాత్రి నుండి ఇంట్లో ఎవరూ నిద్ర లేకుండా ఉంటే నువ్వు చాలా సింపుల్గా ఓ అంటావేంటే. మీరు ఊరికే ఉద్రేకపడకండి. ఒరే, రాత్రి నువ్వు తాగి ఇంటికి వస్తే మేము భయపడిపోయి అర్జెంటుగా రమ్మని సూర్యకి ఫోన్ చేస్తే వాడు అప్పటికప్పుడు బయలుదేరొచ్చాడు తెలుసా? రాత్రి అన్నీ వచ్చి వెళ్ళాడా? వచ్చాడు. నువ్వు ఉన్న పరిస్థితి చూసి అప్పుడు నేనేమీ అనలేక బాధగా తిరిగి వెళ్ళిపోయాడు. సూర్య ఒక్కరోజు మన ఇంట్లో లేనందుకే నువ్వు ఇలా చేస్తే వాడు ముందు ముందు మన ఇంట్లో ఉన్న సందర్భాలు చాలా వస్తాయి. అప్పుడు నువ్వు ఇంకా ఎన్ని చెడ్డ పనులు చేస్తావో అని భయంగా ఉంది. అసలు మందు తాగటానికి నీ వయసు అంతరా? వయసు వస్తే మాత్రం మందు తాగాలనుందా? మీరు సూర్య ఎప్పుడైనా ఇలాంటి పనులు చేశారా? మనం చేసే పనులు ఎదుటి వాళ్ళని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, కానీ బాధ పెట్టేవిగా ఉండకూడదు. రాత్రి నుండి నీ వల్ల మేమంతా ఎంత నరకం అనుభవించామో తెలుసా? మేమే కాదురా, అక్కడ సూర్య కూడా నీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండుంటాడు. మన ఇంట్లో ఏదో కష్టం వచ్చిందని తెలిసి పెళ్ళైన 2వ రోజే బెడ్రూమ్లో నుండి ఇక్కడికి కంగారుగా పరిగెత్తుకొచ్చిన సూర్య లాంటి వాడికి నువ్వు తమ్ముడివిరా? సూర్యతో పోల్చుకు.
సూర్య బంగారం అయితే వీడు ఇనప ముక్క. రే, ఇంకెప్పుడు తాగనని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. అయిందా మీ క్లాస్ పీకటం? ఇందాకటి నుంచి చూస్తున్నాను, నేనేం మాట్లాడలేదు కదా అని మీరు చెప్పింది కరెక్ట్ అనుకుని ఓ నసపెట్టేస్తున్నారు. రే ధనం. ఏంటమ్మా? నిన్న రాత్రి కూడా సూర్య ఆలేఖ్య శోభనం జరగలేదురా. అవునరా, నిజం. సూర్య ఆలేఖ్యల విషయం మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. అలాగా? ఇలా అయితే కష్టం కదరా. నన్నేం చేయమంటావమ్మా? వాళ్ళు ఎవరు చిన్నపిల్లలా? ఒకరోజంటే పెద్దవాళ్ళగా మందలిస్తాం, రెండో రోజంటే కూడా ఎలా? అలా అనుకుని వదిలేయటానికి వాళ్ళు ఏమైనా బయట వాళ్ళా? ఆలేఖ్య, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నా శోభనం జరగలేదన్న విషయం అప్పుడే నువ్వు డాడీ దగ్గరికి మోసుకొచ్చేసావా? నాకు తెలుసు, మీరు నా గురించి మాట్లాడుకునేది అదే అయి ఉంటుంది. ఈ నాన్న ముందే సూర్య గారు నేను ఏ సందులో ఏం మాట్లాడుకున్నా వినేస్తుంది. తాతయ్య బతుకుంటే ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం తప్పుండేది కదా. మధ్యలో ఆయన కూడా విందుకి. మా జోలికి రాకుండా తాతయ్యతో కబుర్లు చెప్పుకునేదానికి కదా. ఏంటా మాటలు? నన్ను వేళాకోళం చేయడం కాదే, మీ శోభన సంగతి తెలిస్తే ఎదుటి వాళ్ళు వేళాకోళం చేయకుండా చూసుకోండి. ఏంటమ్మా ఇది? నిన్న కూడా ఏదో డిస్టర్బెన్స్ అట? నిన్న రాత్రి సూర్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం లేట్ అయింది. ఆయన వచ్చేసరికి నేను నిద్రపోయాను. ఆ విషయం నేను సూర్య గారు మాట్లాడుకుంటుంటే అది నానమ్మ వినేసి నీ దగ్గరకు వచ్చి పెద్ద సీన్ చేసింది. సర్లే, సూర్య ఎక్కడా? నేను ఇందాక కిందకొచ్చే టైంకి ఆయన స్నానం చేస్తున్నారు డాడీ. నువ్వు వెళ్ళి సూర్యని పిలుచురా, టిఫిన్ చేస్తే ఆఫీస్కి తీసుకెళ్తాను. అలాగే డాడీ. ధనుష్ బయటికి లేచుంటాడు, నేను వెళ్ళి వాడికి బుద్ధి చెప్పాలి. ఏమండి, మిమ్మల్ని డాడీ పిలుస్తున్నారు. నేను మా ఇంటికి వెళ్ళాలి. ముందు డాడీని కలవండి. సరే పద రండి. రా సూర్య, టిఫిన్ చేయి. వద్దండి. ఆల్రెడీ చేసేసావా? లేదు డాడీ, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వస్తున్నారు. మరింకేం, కూర్చో. కూర్చో సూర్య. ఇంకా ఏంటి ఆలోచిస్తారు, రండి కూర్చోండి. నువ్వు కూడా కూర్చో అలేఖ్య. అలాగే నానమ్మా. తీసుకుంటారు కార్న్ ఫ్లేక్స్ ఆ బ్రెడ్? నాకు బ్రెడ్ చాలు. చాలు చాలు. సరే జామివు నేను వేసుకుంటాను. సరే. నేను వెళ్ళే వరకు ధనుష్ ఇంట్లోనే ఉంటే బాగుంది. సూర్య, ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్తున్నాం. నీకు ఈ సూట్ చాలా బాగుంది సూర్య. ఇప్పుడు మన ఆఫీస్లో మా అల్లుడు అని అందరికీ గొప్పగా పరిచయం చేస్తాను. ఆఫీస్లో నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలని అందరూ ఎదురు చూస్తున్నారు సూర్య. ఈరోజు నుంచి ఆఫీస్లో నా బాధ్యతలు చాలా వరకు నీకు అప్పచెబుతాను. మీ ఆయన చాలా బాగున్నాడే, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత దిష్టి దియ్యి. అంతకంటే ముందు నీ దిష్టి తగిలేలా ఉంది. నీ కళ్ళు ఎప్పుడు నా మీదే. నీ కళ్ళు మా ఆయన మీద.
ఎలా ఉన్నావు సూర్య? ఇప్పటి వరకు బాగానే ఉన్నాను. నువ్వు వచ్చావు కదా, ఇక ముందు నా పరిస్థితి ఏంటో. జోక్స్ ఆపు. సో స్వీట్.